నా ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఎంతో చక్కగా నన్ను ఆదరిస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. మనము సంస్కృతం కూడా కొంత కొంత చెప్పుకుంటున్నాం కదా, ఎందుకంటే మన భారతీయ భాషల్లో సంస్కృతం అనేది మనకు ఆద్య అన్నమాట, ఆది అది. అందుకని తప్పకుండా మనం అటువంటి మాతృకను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కదా. అందుకని ఇందులో మనము దండం దశగుణం భవేత్ అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఒక సంస్కృత నానుడి. అయితే చాలామంది దీన్ని అపప్రథలో వాడుతుంటారు కానీ అసలైన అర్థంలో వాడరు. ఎందుకంటే దండం దశగుణం భవేత్ అని చిన్నపిల్లల్ని దండించేటప్పుడు ఒక తాతగారో లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళు ఒక టీచర్ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్తుంటారనమాట. అంటే ఎలాగంటే పిల్లల్ని దండం దశగుణం భవేత్ కొట్టి పెంచాలి అంటారు. కొంతమంది ఇండ్లలో కూడా పెద్దవాళ్ళు అంటుంటారు, పిల్లలు ఊరికే అల్లరి చేస్తుంటే వాళ్ళ తండ్రులకు చెప్తుంటారు అనమాట, హే ఒకసారి కొట్టాలి పిల్లల్ని, కొంచెం భయపెట్టాలి, కనీసం కొట్టకపోయినా భయపెట్టాలి, దండం చూపించాలి అంటారు అనమాట. దండం దశగుణం భవేత్ అంటే అలా అయిపోయింది, కానీ అసలు అర్థం అది కానే కాదు. తెలుసుకోండి ఏంటంటే, అది చూడండి, ఈ దండం అనేది అంటే ఒక కర్ర అనేది దేని దేనికి పనికొస్తుంది అంటే 10 గుణాలకు పనికొస్తుందట. ఒక 10 రకాల పనులకు ఒక్క కర్ర అనేది పనికొస్తుంది. ఎలా అనేది అసలు అర్థం అనమాట. విశ్వామిత్రాహి హింస్రేషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ అన్నారనమాట. అంటే ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఖగము, కుక్క, శత్రువులు, సర్పము హింసించే జంతువులు, జలము అంధులకు చీకటి, చీకటిలో కూడా పనికొచ్చేది, అలాగే ముసలితనంలో పనికి వచ్చేది. ఇవి ఈ 10 గుణాలకు కూడా, ఈ 10 పనులకు, ఇక్కడ 10 పనులకు కూడా ఒక దండం అనేది. దండం అంటే ఏంటంటే కర్ర, పెద్దది లాఠీ లాంటి కర్ర అనమాట. ఇది 10 విషయాలకు పనికొస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏదైనా పక్షి వచ్చినప్పుడు వాళ్తున్నప్పుడు దాన్ని ఇలా తరమడానికి, కుక్క వెంటబడుతున్నప్పుడు కొంచెం బెదిరించడానికి, శత్రువులు చూడగానే ముందు కర్రను చూసి పారిపోతారని, సర్పం వస్తుంటే దాన్ని కొంచెం శబ్దం చేస్తే అది పారిపోతుందని, అలాగే హింసించే జంతువులు కొంచెం కర్రను చూస్తే పారిపోతాయని, జలము, జలంలో తప్పకుండా జారుతాం కదా అందుకోసం ఉండాలి పక్కన కర్ర చేయూతలాగా, అలాగే అంధులకు, అలాగే ముసలితనంలో తప్పకుండా ఉండాలి, ఎందుకంటే ఎక్కడ ఏం జారుతుందో తెలియదు, ముసలి వాళ్ళు చూడకుండా పడిపోతూ ఉంటారు కనుక వాళ్ళకు ఉండాలి. చీకట్లో కూడా ఎప్పుడు కూడా కర్రని ఇట్లా ఇట్లా అంటే ఏదన్నా ఒక రకమైనటువంటి నిశాచరములు ఉంటాయి చిన్న చిన్నవి, అది రాత్రుల్లో పరిగెడుతూ ఉంటాయి అనమాట ఇలా ఇలాగా దారులలో, దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కర్ర శబ్దం చేస్తే అవి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు వీళ్ళు చక్కగా ఆ చీకట్లో కూడా నడవడానికి అదొక చేయూతగా ఉంటుంది. ఇది దండం దశగుణం భవిత్ అంటే 10 రకాల పనులకు ఒక్క కర్ర ముఖ్యమైనదని. అది మన వాళ్లకు నానుడిలో వ్యవహారంలో ఎలా వచ్చేస్తుందంటే, దండం అంటే దండం దశగుణం భవిత్ అంటే వాడికి దెబ్బలు తగిలితేనే, ఒకసారి బెదిరిస్తేనే వాడు మళ్ళీ అల్లరి తగ్గిస్తాడు అన్న భాషలో వచ్చేసింది అనమాట. యాక్చువల్గా అయితే ఇది దీని పూర్తి అర్థం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మీకు నచ్చే ఉంటుంది కదా. థ్యాంక్ యూ.